తక్కువ టైంలో అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ ఏంటి తెగ పొగడేస్తున్నారు నన్ను చూస్తుంటే పొగడాలనిపిస్తుందా అబ్బే అదేం లేదండి నేనే ఫీల్ అవను పొగడాలనుంటే పొగడుకోండి ఆడవాళ్ళని పొగడటం మీ మగవాళ్ళ వీక్నెస్ అబ్బే నేనేం పొగట్లేదండి ఉన్న నిజమే చెప్పాను ఏంటిది ఏమైంది ఓ మై గాడ్ పెట్రోల్ అయిపోయింది ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా హలో ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి కార్ లాక్ చేసి మీరు కూడా రండి నేను నడవలేను మరి ఇప్పుడు ఏం చేయాలి దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది మనం రెస్ట్ తీసుకుందాం పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది కమ్ ఆన్ కమ్ కమ్ చాలా దూరం నడిపించాను కదా వచ్చేసాంలే ఇదే మా గెస్ట్ హౌస్ నమస్కారం అమ్మాయి గారు రాము పెట్రోల్ అయిపోయింది ఎంత లేట్ అయినా సరే ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా అలాగే అమ్మాయి గారు ఏంటలా చూస్తున్నారు ఎవరు లేరనా ఎలా ఉంటారు ఉన్న ఒక్క వాచ్మెన్ ని బయటికి పంపించేశాంగా హలో డాడీ డాడీని కాదే అద్దె డాడీని పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా అవును డాడీ మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్ లో పెట్రోల్ అయిపోయింది అందుకని గెస్ట్ హౌస్ కి వచ్చాం ఎందుకు అయిపోదు అది నీ ప్లానేగా పాపం అమాయకుడే ఒంటరిగా దొరికాడు కదా అని రేప్ చేయకు అలాగే డాడీ ఓకే డాడీ బాయ్ రాత్రిపూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు మీరిద్దరు ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ ఎందుకండి నేను ఉన్నాను కదా వెళదాం పదండి వెళ్ళిపోవచ్చు కానీ మా డాడీ సంగతి తెలుసుగా ఏంటన్నా వేసావా వేసేసినా వద్దు ఇక్కడే ఉందాం కమ్ ఆన్ రండి అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు ఏం పర్లేదండి నేను కింద హాల్లో కూర్చుంటాను అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్ మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతామా మీరు ఇక్కడే పడుకోండి మరి మీరు నేను ఇక్కడే పడుకుంటాను అయితే నేను కిందకెళ్తాను అయ్యో మీరు మా గెస్ట్ ఇది గెస్ట్ హౌస్ ఇందాక మాట చెప్పారు అందుకే మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకోబెడతామా పైన పడుకోండి మీరు ఎక్కడ పడుకుంటారు నేను పైన పడుకుంటాను ఇద్దరం పైన రండి పడుకోండి మన ఇద్దరు ఇలా నిద్ర చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందండి ఆ టెన్షన్ లోనే థ్రిల్ టెన్షన్ లో థ్రిల్ అవును నాది అసలే మొత్తం నిద్ర ఏనుగులు తొక్కినా మెలకు రాదు అలాంటిది నేను మీ పక్కనే పడుకుంటున్నాను కదా మీరేమో మంచి వయసులో ఉన్నారు నేను గొప్ప అందగత్తని మీరేమైనా చేస్తారేమోనని అబ్బే నేను అలాంటి వాడిని కాదండి నాకు తెలుసు ఒకవేళ మీరు అలాంటిది ఏమైనా చేసినా మొత్తం నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ గుడ్ నైట్ టెన్షన్ నైట్ Oh.
హలో హలో రాధా, నేను అంజలిని. ఏంటి ఏ టైంలో? అప్పారావు నిజంగా జెంటిల్మెన్. మరి మన పందెం ప్రకారం అతన్నే పెళ్లి చేసుకుంటావా? డెఫినెట్ గా అతన్నే చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్, కమ్ అవుట్ ప్లీజ్, కమ్ అవుట్. ఏమిటండి, మీ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు, నేనే మీకు ట్రబుల్ ఇద్దామని ఆపాను. ఎందుకు ఎందుకు ఎందుకు? ఏమన్నా మీరు కంగారు పడి మీ దగ్గర అవ్వక్కర్లేదు. నా పేరు లొసుగుల లక్ష్మారెడ్డి. అయితే పెళ్లి కూతురు మేనమావ సార్. మరైతే ఇక్కడ ఆపారు ఎందుకు? పెళ్లి చూపులు ఇక్కడే కదా. పెళ్లి చూపులు ఇక్కడ? అవును బాబు, ఏ విషయంలోనూ లొసుగులు ఉంటావో నాకు ఇష్టం ఉండదు. అందుకని నా మేనగోడల ఫోటో తీసుకుని లొసుగులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను. నీ సంబంధం దొరికింది లొసుగులు లేకుండా. నిజమేనయ్యా, అందుకని రోడ్డు మీద పెళ్లి చూపులు అరేంజ్ చేయడమే నాన్సెన్స్. ఈ విషయంలో లొసుగులు ఏమి లేవు బామ్మ గారు. నార్మల్ గా పెళ్లి చూపులు అంటే ఏం జరుగుతుంది? పెళ్లి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు. ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని, మొహం కడుక్కుని, పౌడర్ రాసుకుని, శుభ్రంగా తలదూకుని, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే గట్టన్నర క్రితం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు. ఇవేగా పెళ్లి చూపులు అంటే? ఇవేగా? ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి. ఏమంటే సినిమా షూటింగ్ లకి వెళ్తున్నట్టు మేకప్ వేసుకుని వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో, ఆ కుర్రాడికి కుస్తే ఉందో, ఈ విషయాలు ఎలా బయటపడతాయి? అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట. మీరు వస్తున్నట్టు మా మేనగోడలు కూడా తెలియదు, అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది. ఇలారా అదుగో. ఎలా ఉంది? సూపర్ కొండే బామ్మ, వెంటనే మాట్లాడి ఓకే చేయగా. మరి ఎంత ఆవేశపడబోక, ఇక్కడ వచ్చింది. ఎందుకు? మీ అమ్మాయి నాకు నచ్చింది. మా అమ్మాయికి నువ్వు నచ్చాలిగా. అమ్మ మహాలక్ష్మి, 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 రమ్మ వస్తున్నా. వినపడింది? ఏం మాయా? ఏం లేదమ్మా, ఈ అబ్బాయి నీ పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు. సిగ్గు తర్వాత పడదు గాని పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చెప్పు. ఏ మాట కామాట చెప్పుకోవాలి, చాలా బాగున్నాడు. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక మాట్లాడటానికి ఏముంది, అబ్బాయి అమ్మాయి ఒకళ్ళకొకళ్ళు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి నేను రెడీ. బామ్మ కట్నం తీసుకోవడం మా వాడికి ఇష్టం ఉండదండి. అమ్మయ్యా, 2 రూపాయలు లాభం. అదేమిట్రా? అదేంటంటావేంటి బావా, కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది, 2 రూపాయలు మిగిలిపోయి. చాలా సంతోషం బాబు, మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా. మాట్లాడడానికి ఏముంటుందండి, నేను మాట్లాడను. ఏమీ లేదంటారా, ఏదో ఒకటి స్పీకు. మహాలక్ష్మి గారు, కాబోయే భార్యని గారు గీరు అనకూడదు. మహాలక్ష్మి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా? అవును. ఇందులో లొసుగేంటమ్మా? ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి, కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలుంటాయి. ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా. డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు. ఇంకేముంది, లొసుగులు ఏమి లేవు కదా. మంత్రి గారు, నెక్స్ట్ ముహూర్తం పెట్టిందండి. హలో, వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా? ఓకే, నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను. రైట్, థ్యాంక్స్. హలో హలో, రండి రండి కూర్చోండి. మీ లైసెన్స్ 2 రోజుల్లో రెడీ అయిపోతుందండి. అంటే 2 రోజుల వరకు నన్ను రావద్దనా? అబ్బే అదే లేదండి, మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే. నా పని ఇప్పుడే మొదలైంది, ఇది మీకోసం. ఏంటిది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. మరీ అంత షాక్ అవ్వద్దు, నా మనసులోని మాట చెప్పాను. మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది. తొందరే లేదు, ఇంకో 2 రోజుల్లో ఫిబ్రవరి 14 వస్తుంది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, నా బర్త్డే కూడా. బర్త్డే, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి. గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి, కానీ నేను నోరు తెరిచి అడిగాను,
ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. ఫిబ్రవరి 14 కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. వెంటనే రెడ్డి గారు కాళ్ళమే పడి జరిగింది చెప్పేయాలి. అప్పారా మీరా, ఇది 5000. అప్పారా ఇదేంటిది, అడగకుండానే 5000 ఇచ్చావు, అడిగితే 5 లక్షలు ఇచ్చావాడివా? ఇవ్వను. మరి చంపేస్తాను. అదేంటిది సిచ్యుయేషన్ అలాంటి? అది సార్ జరిగింది.